Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pai Kodali Nani dvesham venuka inta kadha unda? Chandrababu TDP adhinethaga unnappudu rendu saarlu Kodali Nani Gudivada nunchi MLA ayyaru. Teligadesam party ticket meeda Nani gelicharu. మొదటిసారి నానికి టికెట్ హరికృష్ణ ఇప్పించారని చెబుతారు. ఇక రెండవ మారు టికెట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్ళి టికెట్ కోసం రాయబారం చేశారని అంటారు. మొత్తానికి ఎన్టీఆర్ బ్లడ్తోనే నాని రాజకీయం ముడిపడి ఉంది. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. కొడాలి నాని ఎన్టీఆర్ సొంతూరు గుడివాడ నుంచే పోటీ చేశారు. గుడివాడలోనే పుట్టి పెరిగారు. ఆయనకు ఎన్టీఆర్ అంటే ప్రాణం. ఇక ఎన్టీఆర్ అంటే ఏకంగా పేక కోసుకుంటాడు నాని అని సినీ డైరెక్టర్ వివి నాయక్ చెప్పుకొచ్చారు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొడాలి నాని గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంటే ప్రాణం పెట్టే నాని చంద్రబాబును మాత్రం బాగా తిడతారని అన్నారు. అలా ఎందుకు చేస్తారన్నది తనకు అర్థం కాదని అన్నారు. ఒక్కోసారి ఆయన విమర్శలు మరీ ఎక్కువ అనిపిస్తాయని అన్నారు. ఇలా ఎందుకు ఆయన విమర్శలు చేస్తారంటే ఏమీ చెప్పలేమని, వారిద్దరి మధ్య ఏముందో తనకు తెలియదా అంటూ చెప్పుకొచ్చారు. ఇక టీడీపీలో నాని ఉన్నా కూడా ఆయనకు చంద్రబాబు అంటే మొదటి నుంచే వ్యతిరేకత ఉందని వివి నాయక్ కొత్త విషయం చెప్పుకొచ్చారు. ఇక తనతో నాని వంశీ ఇద్దరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ను పెట్టి సినిమా తీశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే వారు ఎమ్మెల్యే టికెట్ల కోసం సినిమా తీశారంటే వివి వినాయక్ అయి ఉండవచ్చు, కానీ తారక్ సిఫార్సు కోసం అలా చేసి ఉంటారని అన్నారు. అయితే వల్లభనేని వంశీ విషయంలో తెలియదు, కానీ కొడాలి నానికి టికెట్ విషయంలో మాత్రం తాను తారక్ చంద్రబాబు వద్దకు వెళ్ళామని ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానికి టికెట్ ఇమ్మని చంద్రబాబుని కోరారన్నమాట. అది బహుశా 2009 ఎన్నికల టైంలో అయి ఉండొచ్చు. ఇక ఆ తర్వాత 2012 నాటికి నాని వైసీపీలోకి వచ్చేశారు. ఇక్కడ వినాయక్ చెప్పిన వాటిలో కొత్తవి అన్న విషయాలను తీసుకుంటే మాత్రం చంద్రబాబు అంటే నానికి మొదటి నుంచి టన్నుల కొద్దీ వ్యతిరేకత ఉందని అర్థమవుతోంది. ఎన్టీఆర్ అన్నా ఆ ఫ్యామిలీ అన్నా ప్రాణం పెట్టే నాని చంద్రబాబును మాత్రం ఎందుకో దగ్గర చేసుకోలేకపోయారని చెప్పాలి. ఇక కొడాలి నాని వ్యవహార శైలిని చూస్తే కనుక ఆయన చంద్రబాబుతో ఎప్పుడూ ఢీ అంటే ఢీ కొట్టే రకమే అని తెలిసిపోతుంది. అది మ్యాటర్.